కృష్ణా జిల్లా జయంతిపురం నుంచి గ్రెనైట్ అక్రమ తరలింపు జరుగుతుంది. అనుమతులు లేకుండా రాత్రిపూట ట్రాక్టర్లు వందల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇక ట్రాక్టర్లు అక్రమ తరలింపులో అధికార పార్టీ నేతలు చర్యలు తీసుకుని అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఇక కృష్ణా జిల్లా జయంతిపురం నుంచి గ్రెనైట్ అక్రమంగా తరలిస్తుంది. ఇక ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రిపూట ట్రాక్టర్లో రవాణా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వందల ట్రిప్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ట్రిప్పుల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. ఇక గ్రానైట్ అక్రమ తరలింపుకు సంబంధించి సదరు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడి గ్రామస్తులు. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, మరి ఇంత ధైర్యంగా నైట్ పూట రవాణా సాగిస్తున్నారంటే ఈ గ్రానైట్ని మరి అధికారుల హస్తం ఏదన్నా వెనుక ఉందనుకోవచ్చా, వాళ్ల ప్రోద్బలంతో ఇదా జరుగుతుందనుకోవచ్చా, డీటెయిల్స్ ఏంటి? సుధా, ఈరోజు చూసినట్టయితే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో నుంచి కూడా జగ్గయ్యపేట పట్టణానికి గ్రావెల్ ని అక్రమంగా అనుమతులు లేకుండా రాత్రిపూట తరలించిన సంఘటన అయితే మాత్రం ముఖ్యంగా సంచలనం రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే పదుల సంఖ్యలో వాహనాలు, ట్రాక్టర్లు ట్రిప్పులు వేసుకుని ఈ గ్రావెల్ ని తరలిస్తున్నప్పటికి కూడా ఇటు అధికారులు కూడా పట్టి పట్టినట్టు వ్యవహరించడం మీద కూడా అనేక అనుమానాలు రేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానికంగా అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతున్నారైతే మాత్రం స్థానికంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే ఈ గ్రావెల్ ని తరలిస్తున్నట్టుగా అయితే మాత్రం ప్రత్యక్షంగా అందరూ తెలుస్తున్న విషయమే. ఇందులో భాగంగా అధికారులు కూడా వీరు వెనకాల ఉన్నట్టయితే మాత్రం స్థానికులు చెప్తున్నారు. లేని పక్షంలో ఈ అర్ధరాత్రి పూట ఈ గ్రావెల్ ని తరలించే అవకాశం ఉండదు, అనుమతులు లేకుండా తరలించకూడదు, అక్కడ కూడా తరలిస్తున్న నేపథ్యం అయితే అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరించడానికి కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. అనేది ఇప్పటికే మాత్రం కోరుతున్నారు. సుధా, రైట్ వెంకట, థ్యాంక్ యూ. Thank you.